ఎందుకంటే ఈ 4 నెలలు వరదలు ఉంటాయి కాబట్టి వరదలు తగ్గేదాకా కూడా పనులు ఏమీ స్టార్ట్ చేయలేము కాబట్టి నవంబర్ 1వ తారీఖు నుంచి పోలవరం పనులు స్టార్ట్ చేస్తామని చెప్తే పాపం ప్రతిపక్షాలు కానీ అనేక మంది కానీ పోలవరం ఆపేసినట్టు పోలవరం అసలు ఇంకా వెనక్కి వెళ్ళిపోయినట్టు రకరకాలు మాట్లాడారు. ప్రజల్లో గందరగోళం అంతా కూడా చేశారు. ఆ రోజు మేము ఒక మాట కూడా చెప్పాం, నవంబర్ 1వ తారీఖున ఎంతో దూరం లేదు, నవంబర్ 1వ తారీఖున ఇంకా 2-3 నెలల టైం ఉంది, అందరం ఇక్కడే ఉంటాం, మీరు చూస్తాం మేము చూస్తాం, ఇదే ప్రశ్నలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నవంబర్ 1వ తారీఖు నిన్న తీర్పు రావడం జరిగింది. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ సర్వే నుంచి కొత్త ఏజెన్సీతో కూడా అగ్రిమెంట్స్ చేసుకోవటం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపు నా ప్రెస్ మీట్ ఐపీఓ లోపలే నాకు తెలిసి పోలవరంలో కొత్త ఏజెన్సీ భూమి పూజ స్టార్ట్ చేసి ఏదైతే వర్క్ కూడా ఇనిషియల్ వర్క్ స్పిల్వేకి సంబంధించి రోడ్స్ కట్ ఆఫ్ రోడ్స్ అన్ని కూడా పనులు కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే మాట తప్ప మడమ తిప్పం అనే ఒక ఏదైతే ఉందో దానికి సంబంధించి మేము నవంబర్ 1వ తారీఖు చెప్పాం, ఆ భగవంతుడు మీరు కోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ భగవంతుడు మా వెంట ఉంటాడు, మాట తప్పనివ్వడు మా ముఖ్యమంత్రి చెప్పిన మాట అని చెప్పిన దానికి ఈరోజు చూసాం. నవంబర్ 1వ తారీఖు చెప్పాం, నవంబర్ 1వ తారీఖున ఈరోజే భూమి పూజ స్టార్ట్ పూజ చేస్తున్నాడు, వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. యథావిధిగానే ఏ విధంగా మేము చెప్పామో అదే విధంగా పోలవరం అనుకున్న టైంకి అనుకున్న దీనికి కంప్లీట్ చేసి కూడా తీరుతాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు పోలవరం ప్రాజెక్టులో ఒక డ్యామ్ అండ్ పవర్ ప్రాజెక్టులోనే 750 కోట్లు మిగిలించడం జరిగింది, ప్లస్ ఇంకో 58 కోట్ల రూపాయలు టన్నుల్లో చేయడం జరిగింది. దాదాపు 800 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం చేస్తూ ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీ దీంట్లో వెళ్తున్న ప్రభుత్వం ఇది. ఇదే కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ కూడా స్టిపులేటెడ్ టైంలో ఫినిష్ చేసేదానికి ఒక టైం లైన్ కూడా గత వారం పెట్టుకోవడం జరిగింది. సో దాని దిశగా మా ముఖ్యమంత్రి గారు ఒక దశా నిర్దేశంతో అందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు దేవుడి వల్ల ఈరోజు 86% ఆఫ్ రిజర్వాయర్స్ ఈ రాష్ట్రంలో నిండి ఉన్నాయి. ఆ 14% కూడా గత ప్రభుత్వాలు R&R గాని కజేసి ఉండుంటే రాయలసీమ ప్రాంతంలో, ఆ ఇంకో 6-7% కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకునే వాళ్ళం. గత ప్రభుత్వం R&R అని కంప్లీట్ గా విస్మరించడం వల్ల ఈరోజు మనం ఆ 7-8% కూడా నింపుకోలేకపోయాం, లేకపోతే వి వుడ్ హ్యావ్ క్రాస్డ్ 90%. ఏదైనప్పటికీ ఒక పాజిటివ్ అప్రోచ్ లో పోతున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు నిజంగానే ఒక ఈ ప్రభుత్వానికిను ఏదైతే మేము ఇచ్చిన మాటకిను ఈరోజు భగవంతుడు మా అండగా ఉండటం నిజంగానే సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతాయి. ఇంకా గోదావరిలో 2 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ ఉంది, సో అది కూడా వర్క్ అయినా స్టార్ట్, ఇంకా అది కూడా అయిన తర్వాత కూడా ఇంకా కూడా కొర వర్క్స్ కూడా స్టార్ట్ చేసి అనుకున్న టైం లోపలే వార్ ఫుటింగ్ మీద పోలవరం ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి తీరుతాం. ఇదే కాదు, వాళ్ళు దాదాపు R&Rని పూర్తిగా విస్మరించిన R&R కూడా కంప్లీట్ కూడా చేస్తాం మొత్తం కూడా. ఇదే కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేసి ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి తీరుతాం. ఇప్పటికైనా సరే మేము ముందే చెప్తుంటాం అప్పుడప్పుడు తొందర ఎందుకు పడతారు ప్రతిపక్షాలు కానీ, కానీ టైం ఉంది పాపం, ముందే మాట్లాడేయటం బోర్లు పడటం వాళ్ళకి అలవాటు అయిపోయింది పాపం. అందరూ కూడా గత ప్రభుత్వాలలాగా మాట తప్పటం, చెప్పిన అబద్ధం చెప్పకుండా అబద్ధాలు చెప్పటం, ప్రజల్ని మోసం చేయటం అందరూ అలాగే ఉంటారు. ఈ ముఖ్యమంత్రి గారు కూడా అలాగే ఉంటాడు అనుకొని పాపం గత 2-3 నెలలు పాపం అన్ని దాంతో వాళ్ళ పార్టీతో పాటు ఇంకొక ఇద్దరు కూడా 2-3 పార్టీలు కూడా స్టార్ట్ చేసి ఏదో పోలవరం అయిపోయింది మూసేసాం ఇంకా క్లోజ్ చేసాం అబ్బా అది అన్నారు. మేము ఆ రోజు స్పష్టంగా చెప్పాం తొందరపడద్దు, ఎందుకు తొందరపడతారు, నవంబర్ 1 ఇస్ నాట్ టూ ఫార్, ఇంకా ఎక్కువ దూరం లేదు, అందరం కూడా చూస్తామని చెప్పాం. ఈరోజు నవంబర్ 1 11
గంటలకి ఏజెన్సీ అక్కడ పూజ స్టార్ట్ చేస్తుంది, పని కూడా స్టార్ట్ చేస్తుంది. మేము చెప్పిన మాట ప్రకారం, మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. అలాగే అనుకున్న టైంలో కూడా కంప్లీట్ చేసి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అనేక సార్లు చెప్పాము, మేము అసెంబ్లీలో చెప్పాను, నేను ఇదే ప్రెస్ మీట్లో కూడా చెప్పా, ఆ భగవంతుడు సంకల్పం ఉంటే, ఆ భగవంతుడు ఆశీస్సులు, రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే భాగ్యం ఆయన కుమారుడు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది, పూర్తి చేస్తాడు. అది ఆ గొప్ప ఇది భగవంతుడు ఎవరికి ఎవరి ఇది మీద ఇది రాసుకుంటే వాళ్ళకే వస్తుంది. పాప మధ్యలో ఎంతమంది గింజుకున్నా, ఎంతమంది చేసినా, ఊరికినే డూప్ షాట్లు కొట్టినా మంచి మనసు మనుషులకి మంచి జరుగుతుందని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటా. అయినప్పటికీ ఏదైతే హైకోర్టుకి వాళ్ళకి నిజంగా ఒక మంచి తీర్పు, ఎందుకంటే దాదాపు ఈరోజు మేము మనీ సేవ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈరోజు వీళ్ళ చేసిన మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఈరోజు అర్థమవుతా ఉన్నాయి. ఒక పక్క ఇదే మేము కానీ సేవ్ కానీ చేయకపోయింటే 800 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తున్నాం, పెద్ద బాబా చిన్న బాబా ఇంకో బాబా తెలియదు కానీ వాళ్ళ జోబులోకి వెళ్ళుండే. కానీ ఈరోజు మేము ప్రభుత్వానికి ఆదాయం చేసి ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితి, దానికి సమయం ఎన్నో మాట్లాడారు, ఇది రివర్స్ టెండరింగ్ కాదు, ఇది రివర్స్ అని ఎన్నెందో మాట్లాడారు వాళ్ళందరూ. ఇప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఇప్పుడు కోర్టు తీర్పు తప్పంటారేమో, కోర్టు తీర్పు తప్పంటారా ఇంకో తీర్పు తప్పంటారా తెలియదు. కానీ అయినప్పటికీ మేము చెప్పినట్టుగా నవంబర్ 1 వీ హ్యావ్ స్టార్టెడ్, అనుకున్న టైంలో కూడా కంప్లీట్ చేస్తాం పోలవరాన్ని. ఈ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక శ్రద్ధతో దీన్ని కంప్లీట్ చేయటమే కాకుండా అనుకున్న టైంకి ఫినిష్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.